జిఎన్ఎన్ మరియు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ అపర్ణ. ఈరోజు మనం ఇక్కడ చాలామంది ఎన్ఆర్ఐ సభ్యులతో ఉన్నాము. సభ్యులనే కాదు, కార్యకర్తలు కూడా ఉన్నారు. చాలా మెంబర్స్, కామన్ మ్యాన్తో సహా ప్రతి ఒక్క పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఎన్ఆర్ఐ సభ్యులు ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా ఈ డిస్కషన్ ఎందుకు స్టార్ట్ అయింది అంటే, మీ అందరికీ తెలిసిన విషయమే, మన తెలంగాణలో ఎలక్షన్స్ టైం వచ్చేసింది. ఇంకా 1 మంత్ కూడా లేదు మన ఎలక్షన్స్. సో ఇక్కడ వీళ్ళందరి అభిప్రాయాలు మనం తెలుసుకోబోతున్నాము. అంటే ఏ రకంగా కామన్ మ్యాన్గా ఇప్పుడు ప్రజల్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ నేను ఈరోజు వీళ్ళతో మీ అందరికీ ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా మనం మాట్లాడదాం. ఇక్కడ టీఆర్ఎస్ సభ్యులు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు దేవేందర్. నేను యుఎస్ఏ ఎన్ఆర్ఐ మీడియా ఇన్ఛార్జ్. జిఎన్ఎన్ యజమానికి ముందుగా ధన్యవాదాలు. ఎన్ఆర్ఐ అందరికీ ఇక్కడ మా అభిప్రాయాలు తెలియజేయడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ముందుగా మా అందరికీ ఉన్న క్వశ్చన్ ఏంటంటే, 2019 వరకు ఉన్న గవర్నమెంట్, అప్పటి వరకు మేము పాలిస్తాము అని చెప్పి ప్రమాణం ఏదైతే మన కేసీఆర్ గారు చేశారు కదా, మరి 9 నెలల ముందుగా గవర్నమెంట్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలు ఎందుకు పెట్టారు? 9 నెలలు ఏం కాదండి, 3 to 4 మంత్స్ ముందు వచ్చింది. కాకుండా మా కేసీఆర్ గారు ఇంతకుముందే సవివరంగా వివరించారు అందరికీ ఎందుకు ముందుకు పెట్టామనేది. మీరు ఇప్పుడు కూటమి పార్టీలు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఏ విధంగా ఉన్న పథకాల మీద కేసులు వేస్తున్నారో, ఇంకా వాళ్ళు ఏ పని చేయకుండా ప్రతి పనికి ఇప్పుడు కేసీఆర్ గారు చేస్తున్న పథకాలన్నింటికి ఏ విధంగా అడ్డు తగులుతున్నారో, ఇంకా విసుకొచ్చేసి ఇంకా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలని చెప్పి ముందు జరిగింది. తప్ప ఇది వరకు చేసిన ప్రభుత్వ పాలన ఏదైతే ఉందో, కాంగ్రెస్ కానీ అంతకుముందు వచ్చిన వివిధ గవర్నమెంట్లు కానీ, వాళ్ళు చేసిన వాటిలో కూడా నిజాయితీ ఉంది. అంటే ప్రజలకి సహాయం చేశారు, కొన్ని కొన్ని హామీలు ఇచ్చి దాన్ని నిలబెట్టుకోకపోవడం కూడా జరిగింది. బట్ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే, అప్పుడు టీఆర్ఎస్ వచ్చింది కాబట్టి 100% అంటే చాలామంది ప్రజలు నమ్మేసి మీకు గవర్నమెంట్ ఇచ్చారు 5 ఇయర్స్ అని చెప్పి. మరి అంటే ముందుగా డిజాల్వ్ చేసినందుకు రీజన్స్ అయితే చెప్పారు, బట్ ఎందుకు అంటే భయపడ్డారా, లేకపోతే ప్రజలు మారిపోతున్నారు అనుకుంటున్నారా, లేకపోతే ఏమని అంటే మీరేమనుకుంటున్నారు ఎందువలన అని చెప్పి ఒకసారి మీరు రీజన్స్ చెప్తారా? అదే అండి, ఇంతకుముందు చెప్పినట్టు భయపడడం ఏం లేదు. ఎంతసేపు వాళ్ళు ఎంతసేపు మనం చూస్తూనే ఉన్నాం, బయట ఎన్ని కేసులు వేస్తున్నారో, ఏ పథకం పెట్టినా కూడా ముందుకు పోకుండా ఏమంటారు, ప్రభుత్వం చేసిన ప్రతి పనికి కాళ్ళలు అడ్డు తగులుతూ కేసులు తప్పేం కాదు, కేసులు వేయొచ్చు కానీ చనిపోయిన వాళ్ళ మీద కూడా కేసులు వేస్తూ మనం చూస్తే ఏ విధంగా వేస్తున్నారో కేసులు, ఎవరు వేస్తున్నారో, వేపిస్తున్నారో ప్రతి ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా అయిన తెనకబాడ జిల్లా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టి జనాలకు వలసబోతున్న జనాలను కాపాడు ప్రాజెక్టు ఎత్తుకుంటే 200-300 కేసులు వేశారు దాని మీద. సో అందుకని చెప్పి ఇంకా విసికి ప్రజలతో తెలుసుకుందామని చెప్పి గవర్నమెంట్ ఎలక్షన్లకు వెళ్తాను, ముందుకు వెళ్తాను. మీరు చెప్పింది అయితే నిజమే, బట్ కేసులు వేసినంత మాత్రాన ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రభుత్వం చేసే పనులు, పథకాలు ఏవైతే ఉన్నాయో అవి నిజాయితీగా చేసినప్పుడు కేసులు కూడా ప్రూవ్ చేసుకోవచ్చు కదా కోర్టులలో, ఆ రకంగా ఎందుకు ఆలోచించలేరు ప్రభుత్వం? టీఆర్ఎస్ మెంబర్స్ ఏం చెప్తున్నారో ఇప్పుడు, అలాగే కాంగ్రెస్ నుంచి కూడా ఇక్కడ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ పేరు అండ్ మీరు ఏమనుకుంటున్నారు? నా పేరు బాలం కృష్ణ చైతన్య. నేను ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తరఫున ఇక్కడ వచ్చాను. సో మీరు ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్ళిర్రు టీఆర్ఎస్ ప్రభుత్వం అని కరెక్ట్ ప్రశ్న వేశారు. అవును అవును, ఎగ్జాక్ట్గా మీ అసలు దానికి వాళ్ళ దగ్గర సమాధానమే లేదు. ఎందుకు పోయిర్రు? కాంగ్రెస్ వాళ్ళు ఏ ప్రతి పనికి అడ్డు, అరే అపోజిషన్ ప్రతిపక్షం పాత్ర మన దేశంలో, డెమోక్రసీలో ప్రతిపక్షం పాత్రనే నువ్వు చేసే ప్రతి పనిని మేము ప్రశ్నించడమే మా బాధ్యత. 2014లో కాంగ్రెస్కి 25% ఓట్లు వేసింది, టీడీపీకి 15% ఓట్లు వేసింది, కానీ మిమ్మల్ని ప్రశ్నించడానికే. ఇప్పుడు రేపు పొద్దున్న ఎలక్షన్లు పెట్టి ఏ మా ప్రభుత్వం వచ్చినా మీ బాధ్యత ప్రశ్నించేదే. ప్రశ్నించడానికి పారిపోతున్నాడంటే ప్రభుత్వం ఏమి నడుపుతాడు? 9 నెలలే ఇది, 9 నెలలు ముందస్తే కేసులు అంటున్నారు. అంటే కేసులు ఇప్పుడు జ్యుడిషరీ మీద నమ్మకం ఉందా లేదా, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందా లేదా? అది ఒక పిల్లర్ మన కంట్రీకి. మీకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు, హైకోర్టు డివైడ్ చేయడానికి ఏం సచిన పాములాగా పడుంటారు, కానీ ముందస్తు ఎన్నికల పోనీకి మాత్రం కాంగ్రెస్ వాళ్ళు కేసులు వేసిరంట. ఇంత చాతగాని స్టేట్మెంటు మనం ఇంకెప్పుడు వినము దేశ రాజకీయాలలో కానీ రాష్ట్ర రాజకీయాలలో కానీ. కేసులు బరాబరేస్తారు, కేసులు ఎందుకయ్యారు? నా భూమి గుంజుకుంటున్నావు రా భయ్, నాకు పైసలు ఇయ్యాను కేసు, నువ్వు పైసలు ఇవ్వకుంటే కోర్టుకే పోతాను నేను.
నువ్వు జూరాల పాకాలు అన్నావు, పోయి పాలమూరు రంగారెడ్డి ఎత్తి, పాలమూరు రంగారెడ్డికి పర్మిషన్ ఎందుకు రాలేదు సెంట్రల్ వాటర్ కమిషన్లా? ఎప్పుడన్నా అడిగిర్రా? అది మీరు కట్టేది ఫ్లడ్ వాటర్ బేస్ మీద కడుతున్నారు, ఫ్లడ్ వాటర్ బేస్ కాబట్టే ఇస్తలేరు. ఆడ ఢిల్లీకి పోయి మీరు వినిపించేది ఏంది? మేము డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అని చెప్తారా? ఈడ కట్టేదేంది? ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడతారా? ఇన్ని వేల కోట్లు పెట్టి నీ ఫౌండేషన్ చక్కగా లేకుంటే కేసులు ఎందుకు పడవు? మాకు అష్యూర్డ్ వాటర్ ఉంది. అష్యూర్డ్ వాటర్ పాలమూరు జిల్లాకి ఇవ్వాలనుకుంటే అష్యూర్డ్ వాటర్తోనే ప్రాజెక్ట్ కట్టి ఇవ్వచ్చు, కానీ కట్టరు. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఏపీతోనే పంచాయతీ కావాలి వీళ్ళకి. ఆ ఏపీతోనే పంచాయతీ ఉంటేనే మేము రాజకీయ మనుగడ. రాజకీయ మనుగడ కోసం ఇన్ని వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్ పన్నంగ పెడతారు, ఇంతమంది ఇంత భూమి గుంజుకుంటారు. పెండింగ్ ప్రాజెక్టులే కంప్లీట్ చేస్తే లక్షలు 5 లక్షల ఎకరాలు వస్తాయి. అవి చేయరు. మాకు పాలమూరు రంగారెడ్డే కావాలి, పెద్ద పెద్దవి కనిపించాలి మాకు. ఎందుకంటే పెద్ద పెద్ద అయితే పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు, పెద్ద పెద్ద కమిషన్లు వస్తాయి. ఇది ఈ చాతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేసులు అది ఇది అంటారు. ఇప్పటికీ కూడా టిల్ టుడే దెర్ ఈజ్ నో పర్మిషన్ ఫర్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. కెనాల్ సిస్టమ్ కట్టలేరు వీళ్ళు, ఉట్టి రిజర్వాయర్లు నింపుతున్నారు. కెనాల్ సిస్టమ్ ఎందుకు కట్టవు అంటే ఫ్లడ్ వాటర్ బేస్ మీద సెంట్రల్ వాటర్ కమిషన్ని వీళ్ళు కన్విన్స్ చేయలేకపోతున్నారు, ఫ్లడ్ వాటర్ బేస్ మీద ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టవచ్చు అని. అది మెయిన్ రీజన్. చాతగాకుండా తొందరపాటు ఎవరిని అడగకుండా నాకే అన్ని తెలుసు. సరే నువ్వు ఇంజనీరింగ్ చదివినావరా భయ్, చీఫ్ ఇంజనీర్లు వాళ్ళు లేరా? నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు గీయాలనా? ఇంజనీరింగ్ 4 ఏళ్ళు చదువుకోను, 20 ఏళ్ళు ఉద్యోగం చేసినావు, వాన్ తెలివి అనుకుంటుంది. అది కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ లేదు. ఏది అడగకుండా అది చేసి తొందర. అది ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే. ప్రతి దాంట్లో ఇప్పుడు మియాపూర్ ల్యాండ్ స్కామ్ కానీ, నయీం ఎన్కౌంటర్ కానీ, ఎంసెట్ లీక్ కానీ, గవర్నమెంట్ స్కూళ్ళు క్లోజ్ చేయడం కానీ, కాళేశ్వరంలో వ్యయాన్ని పెంచడం కానీ, మిషన్ భగీరథల పైసలు తినడం కానీ, మెగా నవయుగ, ఇట్లా చెప్పుకుంటూ పోతే టీఆర్ఎస్ తప్పులకు అసలు 100 పైన దాటిపోతాయి. అది వీళ్ళ చేతగాంతనం కోసం ముందస్తుకు ముందు తొందరపడి పోయినారు. ఇంకొక మెయిన్ రీజన్ ముందస్తు పోవడానికి ముస్లిం సోదరులను మోసం చేయడానికే. రేపు పొద్దున బీజేపీతో గెలవబోతున్నాం, మా రంకు మొగుడు మోడీయే, అందుకోసమే ఇప్పుడు నేను ముస్లిం ఓట్లు ఇప్పుడైతే తీసుకోవచ్చు, అప్పుడు తీసుకోలేను, అందుకోసమే ఈ నాటకం అంతా ముస్లిం ఓట్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూస్తున్నట్లయితే నాటకం అంటున్నారు, చేతగాంతనం అంటున్నారు. మరి ఇక్కడ మనతో పాటు టీడీపీ మెంబర్స్ కూడా ఉన్నారు, మరి వీళ్ళేమంటారో ఒకసారి చూద్దాం. చెప్పండి సార్. నా పేరు అనిల్ అండి. ఇప్పటి వరకు టీఆర్ఎస్ వాళ్ళు చెప్పింది విన్నాము, కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది విన్నాము, కానీ నా ప్రకారం అయితే కేసీఆర్ ముందస్తుకు వెళ్ళింది. ఆయన ఎన్నో ప్రామిసెస్ చేశాడు, ఒక ప్రామిస్ కూడా ఆయన ఫుల్ఫిల్ చేయలేకపోయాడు. వాటిల్లో ఒకటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, అది కట్టలేదు. ఏపీలో ఇప్పటికే ఎన్నో గృహప్రవేశాలు చేశారు, ఇంతమటికి ఈయన ఇక్కడ ఒక్కటి కూడా గృహప్రవేశం కానీ ఏం కానీ లేదు. ప్రాజెక్టులు అన్నిటికీ రీడిజైనింగ్ అని చెప్పేసి కాస్ట్లు పెంచేసేసి కోట్లు సంపాదించుకుంటున్నారు, కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు యాక్చువల్గా పనులేం జరగట్లేదు. మిగతాది ముస్లిమ్స్కి రిజర్వేషన్ అన్నాడు, జస్ట్ సెంట్రల్ మీద నెట్టేశారు. నెక్స్ట్ ఉచిత విద్య అన్నారు, కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు, ఇంతమటికి దాని గురించి పట్టించుకోవటం ఏం లేదు. ఆయన ప్రామిసెస్ చూస్తే మోర్ దాన్ 100 ఉంటాయి, కానీ ఒక్క ప్రామిస్ కూడా ఫుల్ఫిల్ చేయలేదు. మళ్ళీ మిషన్ భగీరథ అన్నారు, మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వకపోతే నేను అసలు ఓటే అడగను అన్నాడు. ఇక అదేమీ ఫుల్ఫిల్ కాలేదు కాబట్టి మళ్ళీ జనాలు అడుగుతారు కాబట్టి కంప్లీట్ అయితే 5 ఇయర్స్లో ఆయన ముందెళ్ళిపోయి వీళ్ళు అడ్డం పడుతున్నారు, వాళ్ళు అడ్డం పడుతున్నారని చేతకాని కబుర్లు చెప్తున్నాడు. థ్యాంక్ యూ సార్. చూస్తున్నారు కదా మన టీడీపీ మెంబర్స్ అయితే ఏమంటున్నారంటే, తను చేసిన ప్రామిస్లు ఏవి నిలబెట్టుకోలేడు, అందుకని చెప్పి 5 ఇయర్స్ అయితే మళ్ళీ ప్రజలందరూ ప్రశ్నిస్తారు అనే ముందస్తు జాగ్రత్తతోనే అడుగుతున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మన తెలంగాణ ప్రభుత్వంతో తెలంగాణ పార్టీ మెంబర్స్తో పాటు మన ఏపీ నుంచి కూడా మనతో పాటు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా కొంతమంది కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. చెప్పండి సార్, మరి మీరేమనుకుంటున్నారు తెలంగాణ ఎలక్షన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారం. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీకు థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, డెమోక్రసీలో ఉన్నప్పుడు వీడి చేత కాదు వాడి చేత కాదు, ఎలక్షన్ అనేది ఎప్పుడు ఎవరన్నా పెట్టుకోవచ్చు, అది వాళ్ళ కాన్ఫిడెన్స్. ఆయన కాన్ఫిడెన్స్ ఉంది ముందస్తే ఎలక్షన్కి వెళ్ళాడు. ముందు మీరు సీట్లు ఇవ్వండి. మీ ఈరోజు ఇంకా మీకు 2 వీక్స్ 3 వీక్స్ లేదు, మీ సీట్లు మీకు ఏ సీట్ ఎవరికి వాళ్ళు తెలియదు. మీరు 4 సంవత్సరాల 5 సంవత్సరాల నుంచి మాట్లాడడానికి మీకు ఆ హక్కు ఎక్కడుంది? బేసిక్ ఆఫ్ డెమోక్రసీలో ఫండమెంటల్ రైట్స్ ఎక్కడ ఢిల్లీ నుంచి రావాలండి? ఒక క్యాండిడేట్ డిసైడ్ చేసుకోవడానికి మీ జాత కాదు? తెలుగువారు ఆత్మగౌరవం అన్నారు, ఏ బేసిస్ మీద వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళింది ఆత్మగౌరవం? ఢిల్లీ వాడు వచ్చి మీకు ఇది ఇస్తే మీకు కానీ మీకు ఆత్మగౌరవం మీకు లేదా? అసలు మీకు మోరల్గా ఆ ప్రశ్న అడిగే క్వశ్చనే లేదు.
ఏమని 4 సంవత్సరాలు పెట్టావా 4 సంవత్సరాలు పెట్టావా? ముందు మీరు కరెక్ట్ చేయండి మీ పర్టికులర్ వాల్యూస్ మీరు చెప్పే ఇది, దెన్ అప్పుడు అడగండి 4 సంవత్సరాలు పెట్టారా 5 సంవత్సరాలు పెట్టారా ఎప్పుడు పెడతారా ఏంటి అని. సో వైఎస్ఆర్సీపీ తరఫున మా పార్టీగా మేము ఈ మాకు ఆంధ్రప్రదేశ్లో ప్రయారిటీస్ ఎక్కువ ఉన్నాయి. వి డోంట్ అంటే ఇప్పుడే క్లోజ్ చేశారు లేకపోతే ఎట్లా అట్లా కాదు, ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే ప్రజాస్వామ్యంలో ప్రజల విష్ ప్రజలు కనుక లేదా వైఎస్ఆర్ అభిమానులు తెలంగాణలో చాలామంది ఉన్నారు వాళ్ళు కోరుకుంటే ఫ్యూచర్లో వస్తుంది. వీఆర్ ఓపెన్ టు దాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనతో పాటు వైఎస్ఆర్సీపీ నుంచి ఇంకో సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి, చెప్పండి సార్. నా పేరు త్రివిక్రమ్ బాలాజీ రెడ్డి, నేను వైసీపీ ఎన్ఆర్ఐ కోర్ టీ మెంబర్ని యుఎస్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కృతజ్ఞతలు జిఎన్ఎన్ టీవీకి, తెలుగు ఎన్ఆర్ఐ టీవీకి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు. మేమైతే కంటెస్ట్ చేయట్లేదు, మీకు తెలిసే ఉంటుంది, కానీ ఫేర్గా లేదు ఎలక్షన్ అక్కడ. ఎందుకు ఫేర్గా లేదంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా ఫేర్ అనిపించింది, మధ్యలో మా 40 ఇయర్ ఇండస్ట్రీ ఎంటర్ అవగానే అన్ఫేర్గా కనిపిస్తుంది. సో చాలా అనైతికంగా ఫీల్ అవుతున్నాం అన్నమాట మేము, ఎందుకంటే ఈ పర్టికులర్ కూటమి అనేది వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత నుంచి ఉందన్నమాట, మనకు తెలియదు అది, అది ముందు నుంచి మాకు తెలుసు అది. ఆ సిబిఐ కేసులు అవి జగన్ మీద పెట్టే అని కూటమి ముందు నుంచి ఉందన్నమాట, ఇప్పుడు బహిరంగంగా బయటపడింది అంతే. పైనుంచి డెమోక్రసీ డెమోక్రసీ అని చెప్తారు, ముందు నుంచి లోపల నుంచి కాలుని పట్టుకోవడం చేసుకోవడం ఉంటాయన్నమాట. ఎంత ఏదైనా సరే రెండు పార్టీలు వెళ్తున్నప్పుడు ఇది అనైతికంగా అప్పటికప్పుడే వచ్చి కలడమే మాకు నచ్చలేదు, అది ఫేర్గా అనిపించలేదు. ఎనీవే ప్రజలైతే గ్రహిస్తున్నారు, సమాధానం చెప్తారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. అండ్ మనతో మాట్లాడడానికి మన బీజేపీ నుంచి కూడా మెంబర్స్ ఉన్నారు, మరి ఏమనుకుంటున్నారో చూద్దాం, వీళ్ళని అడుగుదాం. మీరేమనుకుంటున్నారు తెలంగాణలో ముందస్తు ఎన్నికల గురించి, ముందే ప్రభుత్వాన్ని రద్దు చేయడం గురించి మీ అభిప్రాయాలు ఏంటో చెప్పండి. నా పేరు సంతోష్ రెడ్డి, న్యూజెర్సీ అండి, ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ యాక్టివ్ మెంబర్. ఈనాడు తెరాస ప్రభుత్వం ముందస్తు ఎన్నికలు తన అభివృద్ధి ఫెయిల్యూర్స్ని జనాలు గుర్తుపడుతున్నారు, త్వరలోనే మేల్కొన్నారు అనే ఒకటే ఒక రీజన్ తోటి ముందస్తు ఎన్నికలు తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్స్ అన్నీ కూడా, రైస్ స్కీమ్ కానివ్వండి, కేజీ టు పీజీ కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ హౌస్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చినా, కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మోడీ ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చినా అది కూడా యాక్సెప్ట్ చేయలేదు. పరిస్థితి ఇంప్లిమెంట్ చేయని పరిస్థితి ఇప్పుడు అధికార పార్టీది ఉండదు. అదేవిధంగా రైతులకు, కౌలు రైతులకు కానీ రైతులకు కానీ ఇన్సూరెన్స్, అగ్రికల్చర్ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఇంప్లిమెంట్ చేయక రైతులు పాపం పంట నష్టపోతే క్లెయిమ్ చేయలేని పరిస్థితి, రైతులు నష్టపోతున్నారు. ఇటు ఇవన్నీ జరుగుతుండగా కూడా ఇటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తెరాస పార్టీకి మాత్రం, వాళ్లకు దేశమంతా మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ వాళ్ళన్నీ మంచి మంచి స్కీమ్స్, ఈ స్కీమ్స్ అని ఇంప్లిమెంట్ చేసుకుంటే రైతులకు ఇన్కమ్ అనేది మంచి ఇన్కమ్ వస్తుంది. 60 ఏళ్ళ నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, ఇప్పుడు టీఆర్ఎస్, 60 ఏళ్ళకేళ్ళు ఉంటే, 60 ఏళ్ళకెళ్ళి రైతులు ఇలాంటి స్కీమ్స్ కనుక 60 ఏళ్ళ కింద వచ్చి ఉంటే రైతులు రుణమాఫీ కాదు రుణం ఇచ్చే రైతుల పరిస్థితి ఉంటుండే. ఇప్పుడు ఎంత దురదృష్టకరం అంటే, ఇప్పుడు మిత్రులు రంకు మొగుడు మోడీ గారు అన్నారు, అవును నరేంద్ర మోడీ గారు నిజమైన రంకు మొగుడు, భారతదేశ 130 కోట్ల జనాభాకు నిజమైన 130 కోట్ల జనాభాను కాపాడుకోవడానికి రంకు మొగుడు. పాకిస్తాన్ని ఏకైక చేసి భారత బార్డర్స్ని ఇంత సేఫ్గా సెక్యూర్గా అక దేశం ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఘనత కేవలం నరేంద్ర మోడీ గారిదే ఉన్నదని చెప్పి, ఇంత మంచి అవకాశం ఇచ్చినంత జేఎన్ఎన్టీ టీవీకి, తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదా, అంటే బీజేపీ మీద ప్రతిపక్షాలు చెప్పిన అభిప్రాయాలని కూడా వీళ్ళు తిప్పి కొట్టడం జరిగింది, అంటే రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాలని కూడా తెలపడం జరిగింది. అండ్ మనతో పాటు మనం
జనసేన పార్టీ కూడా పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడ మనతో పాటు రెడీగా ఉన్నారు. మరి వీళ్ళు ఏమనుకుంటున్నారో చూద్దాం. చెప్పండి సార్, మీరేమనుకుంటున్నారు తెలంగాణలో ముందస్తు ఎలక్షన్స్ గురించి? నమస్కారం అండి, నా పేరు పవనిజం సతీష్ రెడ్డి. ఇక్కడ ఈ డిబేట్లోకి వచ్చిన అందరి కార్యకర్తలు, వివిధ పార్టీల కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. ఈ డిబేట్ని కండక్ట్ చేస్తున్న ఎన్ఆర్ఐ తెలుగు టీవీ అండ్ జిఎన్ఎన్ టీవీకి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇకపోతే మీరు అడిగిన క్వశ్చన్కి వచ్చేస్తే, ఎర్లీ ఎలక్షన్స్కి ఎందుకు టీఆర్ఎస్ వెళ్ళింది అనే దాని మీద క్వశ్చన్ కదా మీది. సో డెమోక్రసీలో ఒక టీఆర్ఎస్ పార్టీ అనే కాదు, నేషనల్ వైడ్లో మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కొన్ని పవర్స్ ఉంటాయి. ఒకవేళ కనుక ఎర్లీ ఎలక్షన్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఇండిపెండెంట్గా డిసిషన్ తీసుకోవచ్చు. అంటే ఏ కారణాలు ఏవైనా కావచ్చు, ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు కావచ్చు, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు. ఇదేమి కొత్తగా టీఆర్ఎస్ ఒకటి చేసింది కాదు, గతంలో 1999లో వాజ్పేయి కూడా ఎర్లీ ఎలక్షన్స్కి కూడా వెళ్ళడం జరిగింది. సో కాబట్టి ఎందుకు ఎర్లీ ఎలక్షన్స్కి వెళ్ళారని అడగడానికి కూడా ఎవరికి కూడా ఉండదు, ఎందుకంటే బికాజ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీలో వెళ్ళొచ్చు. ఇకపోతే చాలామందికి తెలియాల్సింది ఏంటంటే, ఒకవేళ రెగ్యులర్ ఎలక్షన్స్ వచ్చేస్తే కనుక మేలో ఎలక్షన్స్ ఉంటాయి. మేలో ఎలక్షన్లు ఉన్నాయంటే 2 నెలల ముందు నుంచే నోటిఫికేషన్లు ఈ ఎలక్షన్ కమిషన్ అనేది కొంత కసరత్తు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు డిసెంబర్కి ఫిబ్రవరికి ఎంత గ్యాప్ ఉందనేది చూస్తే 2 నెలలే ఉంది, టెక్నికల్గా చూస్తే 2 నెలలే. సో 2 నెలల్లో పెద్దగా వండర్స్ జరిగేది అయితే ఏమి ఉండవు. సో ఈ లెక్కను చూసినప్పటికి కూడా ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే నేషనల్ వైడ్గా ఇంకా వేరే అదర్ స్టేట్స్ కూడా ఒక 4 స్టేట్లు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వాటితో పాటు కలిపినట్లయితే ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఒకేసారి 29 స్టేట్స్లో పెట్టడానికి, లేకపోతే కొన్ని పార్ట్స్గా చేసుకుని వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ మీద కూడా లోడ్ తగ్గుద్ది. చాలా చూసుకోవాల్సి వస్తుంది, ఈవీఎం మిషన్స్ కావచ్చు, లేకపోతే చాలా మనకు అవి ఇన్డెప్త్గా అంటే చాలామందికి తెలియదు కాబట్టి, కానీ వాళ్ళ మీద పడే లోడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అందరికీ నోటిఫై చేస్తారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ కాని వాళ్ళు రెగ్యులర్ ఎలక్షన్స్తో పాటు వెళ్ళవచ్చు, 2 నెలలు వాళ్ళు గ్యాప్ తీసుకోవచ్చు. సో దీంట్లో పెద్దగా దాన్ని ప్రతిదాన్ని రాజకీయం చేసి చూడడం అనేది కరెక్ట్ కాదేమని నా ఫీలింగ్. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఎవరైనా వెళ్ళొచ్చు, దాంట్లో పెద్ద ఇందులో ఏం లేదని నా ఒక జనసేన కార్యకర్తగా నేను చెప్తున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మనతో పాటు పార్టీ కార్యకర్తలే కాకుండా కామన్ మ్యాన్స్ కూడా ఉన్నారు ఇక్కడ మాట్లాడడానికి. మరి ప్రతి ఒక్క పార్టీ నుంచి మనం విభిన్న అభిప్రాయాలు అయితే చూసాము ఇప్పటివరకు. ప్రతి ఒక్క పార్టీ, ఇప్పుడు ఏపీలో ఉన్న పార్టీలన్నీ, తెలంగాణలో ఉన్న పార్టీలు కూడా, ఆపోజిషన్ పార్టీలు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మరి కామన్ మ్యాన్స్ ఇద్దరు ఉన్నారు మనతో పాటు ఇక్కడ మాట్లాడడానికి, చెప్పండి సార్ మీరేమనుకుంటున్నారు? నా పేరు ప్రవీణ్ రెడ్డి. అమెరికాలో కూడా ఇండియాలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇంత మంచి చర్చ పెడుతున్నందుకు జిఎన్ఎన్కు యాక్చువల్లీ థ్యాంక్స్. ఎప్పుడైనా మనం దేశం బయట ఉన్నా కానీ దేశంలో జరుగుతున్న పరిస్థితులపై ఎప్పుడు చర్చ జరగాల్సిందే. ఆ చర్చల ద్వారా కొన్నిటికి పరిష్కారాలు కూడా దొరుకుతాయి. మంచి మంచి వాతావరణంలో జరిగితే ఇంకా దేశానికి కూడా మంచిదే. మీరు మంచి క్వశ్చన్ వేశారు, టీఆర్ఎస్ వాళ్ళని ఎందుకు డిజాల్వ్ చేశారు, ఎర్లీ ఎలక్షన్స్ ఎందుకు పెట్టారని. దానికి కాంగ్రెస్ వాళ్ళు తమదైన శైలిలో సమాధానం చెప్పారు, అలాగే జనసేన వాళ్ళు కూడా తమదైన శైలిలో సమాధానం చెప్పారు. యాజ్ ఏ కామన్ మ్యాన్గా నాకు కూడా క్వశ్చన్స్ ఉంటాయి, ఎందుకంటే నేను కామన్ మ్యాన్ అయినప్పటికీ జరుగుతున్న పరిస్థితుల్ని ప్రతిరోజు పేపర్లో కానీ టీవీలో కానీ చూస్తూ ఎలా జరుగుతుంది, రాష్ట్రం ఎలా ముందుకెళ్తుంది, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ నిశితంగా గమనిస్తాను. నేను కామన్ మ్యాన్ ఎప్పుడైనా మీడియాలో ఉండకపోవచ్చు, కానీ రేపు పొద్దున ఓట్లు వేసేది కామన్ మ్యానే, వీళ్ళందరి భవిష్యత్తుని నిర్ణయించేది కూడా కామన్ మ్యానే. కాబట్టి నేను కామన్ మ్యాన్ తరఫున వకాల్త పుచ్చుకొని వీళ్ళందరినీ సమాధానాలని నేను క్వశ్చన్స్ కూడా అడగడానికి ఇక్కడికి వచ్చాను. టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు కోర్టు కేసులు అవి వాటిని ఎదుర్కోలేక మేము ముందస్తు వెళ్ళి ఎన్నికలకు వెళ్తున్నాం అన్నట్టుగా ఉంది. అలాగే జనసేన పార్టీ వాళ్ళు చెప్పారు కాన్స్టిట్యూషన్లో ప్రతి రాష్ట్రానికి హక్కులు ఉన్నాయి, దాన్ని యూజ్ చేసుకుని కేసీఆర్ డిజాల్వ్ చేశారు కాబట్టి ప్రశ్నించడానికి ఏమీ లేదని. కానీ కాన్స్టిట్యూషన్గా కరెక్ట్ అయినా కానీ మోరల్గా ఎలా సపోర్ట్ చేసుకుంటారు, అంటే మీకు 9-5 సంవత్సరాలు పరిపాలించడానికి మీకు ఇచ్చారు మ్యాండేట్, ఇచ్చారు మ్యాండేట్ అంటే మీరు ఏ గవర్నమెంట్తో కూడా సపోర్ట్ లేకుండా మీరు ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, అంటే మీరు ప్రజలు మీకు తీర్పుని ఇచ్చారు, అంటే 5 సంవత్సరాలు మిమ్మల్ని పాలించండి అని మీకు ఒక కుర్చీలో కూర్చున్నబెట్టి ఇచ్చారు. మీరు 9 నెలల ముందుగా డిజాల్వ్ చేశారు, అంటే ఈ 9 నెలల్లో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంటుంది. అంటే ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంటుందంటే వాళ్ళు ఏ విధమైన నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకోలేరు. కాబట్టి ఇది ఒక రకంగా అడ్మినిస్ట్రేటివ్
పెరాలసిస్. సో ఫర్ సపోజ్ మొన్న చూసుకున్నట్టయితే కొండగత్తులో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు అక్కడ అడ్మినిస్ట్రేషన్ అంటే రాష్ట్రంలో ప్రభుత్వం లేక వాళ్లకు జరగాల్సిన సహాయం కూడా జరగలేదు. అలాంటి ఎన్నో ఉన్నాయి, అంటే అడ్మినిస్ట్రేటివ్ పెరాలసిస్ వచ్చింది. అయితే మీ దాన్ని మీరు ఎలా మోరల్గా సపోర్ట్ చేసుకుంటారు? కాన్స్టిట్యూషన్గా కరెక్టే, మేము దాన్ని కాదనట్లేదు. మీరు ఒక డెసిషన్ తీసుకుంటే దాన్ని సపోర్ట్ చేయాలి. నాకు తెలిసి టీఆర్ఎస్ గవర్నమెంట్ యాజ్ ఏ కామన్ మ్యాన్గా ఆ డెసిషన్ని సపోర్ట్ చేసుకునే స్థితిలో లేదని నేను యాజ్ ఏ కామన్ మ్యాన్గా అనుకుంటున్నాను. అలాగే కాంగ్రెస్ వాళ్ళు అన్నారు మీరు చేతగాక పరిపాలించలేక మీరు ముందే గవర్నమెంట్ని డిజాల్వ్ చేశారని అనుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇంతకుముందు చాలా స్టేట్లో చేశారు. అయితే వాళ్ళకు ప్రశ్నించే అధికారం ఉందా? అంటే వేరే పార్టీ వాళ్ళు చేసినప్పుడు తప్పు, మరి మీ పార్టీ వాళ్ళు చేసినప్పుడు రైట్ ఎలా అవుతుంది? అలాగే బీజేపీ వాళ్ళు ఉన్నారు, గుజరాత్లో కూడా డిజాల్వ్ చేశారు, వాళ్ళకు కూడా ప్రశ్నించే హక్కు ఉందా? అన్ని పార్టీలు సేమ్ చేసినప్పుడు, మీకు ఒక పార్టీ తప్పు చేసినప్పుడు మీకు ప్రశ్నించే అధికారం లేదు. ఎప్పుడైనా మీరు డిజాల్వ్ చేస్తే దానికి మోరల్గా మీరు సపోర్ట్ చేసుకున్నట్టయితే మీరు డిజాల్వ్ చేయాల్సింది అని నేను అడుగుతున్నాను. యాజ్ ఏ కామన్ మ్యాన్గా దీనిపైన వివిధ రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయో యాజ్ ఏ కామన్ మ్యాన్గా నేను వెయిట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరేమనుకుంటారు? రైట్, మరి మనతో మాట్లాడడానికి ఇంకొక కామన్ మ్యాన్ కూడా ఇక్కడ ఉన్నారు, మరి మీరు ఏ రకంగా స్పందిస్తారో మేము వినడానికి రెడీగా ఉన్నాము. చెప్పండి సార్, మీరేమనుకుంటున్నారు? నా పేరు ప్రశాంత్ అండి, ఐఎమ్ ఫ్రమ్ న్యూజెర్సీ. సో ఈ క్వశ్చన్కి టీఆర్ఎస్ ఎవరో కేసులు వేశారు, వాళ్ళు వేశారు, వీళ్ళు వేశారు, అందుకే మేము అర్లీగా వెళ్తున్నాము, ఇర్లీగా వెళ్తున్నాం అని కాదు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు 5 ఇయర్స్ పాలన చేయమని. ఆ 5 ఇయర్స్లో మీరు ఏం చేశారు, ఏమేమి చేసి ఏం కంప్లీట్ అయినాయి, నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్ ఎందుకు ఓటు వేయాలని క్లియర్గా డిఫైన్ చేసి ముందుకెళ్ళాలి. కానీ ఎవరో కేసులు చేశారు, వాళ్ళు కేసులు చేశారు, ఇది చేశారు, మేము డిజాల్వ్ చేస్తున్నాము, చలో ఎలక్షన్స్కి వెళ్తాము అని కాన్స్టిట్యూషనల్గా మీరు ఛాన్స్ ఉన్నది మీరు చేస్తున్నారు. కానీ మేమైతే యాజ్ ఎ కామన్ మ్యాన్ టీఆర్ఎస్ ఏం చెప్పిందో మేము అంత అది సింపుల్ ఏదో లేమెన్ రీజన్ చెప్పేసి చలో వెళ్ళిపోదామని అంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు క్లియర్గా రీజన్స్ ఇచ్చి ఎందుకు చేయాలి, ఏం చేసిండ్రు, ఎలక్షన్స్ ఎందుకు అని చెప్పాలి. ఓకే, రీజన్స్ ఇక వేరే పార్టీ వాళ్ళు రీజన్స్ ఏవో చెప్పారు, కానీ వాళ్ళు ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎందుకు ఓటేయాలని అడగొచ్చు. ఓకే ఓకే అండి, గుడ్ పాయింట్. ఏంటంటే ఇప్పుడు మనం టీఆర్ఎస్ అధికార ప్రభుత్వం ఏదైతే ఉందో టీఆర్ఎస్ని కంపల్సరీ క్వశ్చన్ చేయాలి. ఏంటి అంటే మరి ఈ 5 సంవత్సరాలు మీకు పాలన ఇచ్చినప్పుడు అంటే ఏ రకంగా అయితే మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు నిలబెట్టుకున్నారో అడుగుతున్నారు ప్రజలు, మనలాగే కామన్ మ్యాన్స్ కూడా. అండ్ అడుగుదాం రైట్ నౌ మనతో పాటు టీఆర్ఎస్ మెంబర్స్ మనం మాట్లాడినట్లయితే చెప్పండి సార్, అంటే మీరు 5 ఇయర్స్ ప్రామిస్ చేశారు, కొన్ని హామీలు కూడా ఇచ్చారు. అంటే మీరు ఇచ్చిన హామీల్లో ఎన్ని హామీస్ ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేసినవి ఏంటి, కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి, అంటే మళ్ళీ మీకు ప్రజలు ఓటేయాలి అని ఎందుకు అనుకుంటున్నారు చెప్పండి సార్. సరే, ఇప్పుడు అందరూ మిగతా పార్టీ సభ్యులందరూ కూడా చెప్పింది విన్నాము, అందరి కామెంట్స్ కూడా విన్నాం కాబట్టి అధికార పార్టీ నుంచి నాకు అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. సో మనం పబ్లిక్ కామన్ పీపుల్ చెప్పింది కూడా విన్నాము వాళ్ళకి, ఎందుకంటే ఓన్లీ కేసుల మీదనే గవర్నమెంట్ డిజాల్వ్ చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయం వెలిపించారు వాళ్ళు. సో ఏమంటే ఓన్లీ కేసులు వేయడం తప్పేం కాదు, అది న్యాయబద్ధంగా అందరికీ నక్కే. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటంటే ఎక్కడో ఆల్రెడీ చనిపోయిన వాళ్ళ పేర్లతోటి, లేని వ్యక్తుల పేర్లతోటి ఆ కేసులు అనే ఒక అడ్డు ఎట్టుపోయి ఏంటంటే ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తే కాంగ్రెస్కు పుట్టగతులు ఉండవు ఇంకా అని చెప్పేసి ఇంకా అన్ని అడ్డమైన కేసులు వేస్తూ గవర్నమెంట్ ఎట్లా ఆపాలి, ఈ పనులు ఎట్లా జరగకూడదు, ఈ ప్రాజెక్టు ఎట్లా జరిగి తెలంగాణకు మంచి జరగకూడదు, మంచి జరిగితే మా పార్టీ వద్దనే ఉద్దేశంతో దానికి కాళ్ళల్లో అడ్డుపుల్లలో పెడుతూ చేస్తారు. కాబట్టి కేసీఆర్ గారు ఏంటంటే ఇంకా ప్రజల దగ్గరికి వెళ్దాం, ఇంకా ప్రజల దగ్గరికి డిసైడ్ చేసుకుందాం, ఇటు ఎన్ని రోజులు వాళ్ళ కేసులను ప్రతి పనులు ఆపడము చెప్పని ప్రజల దగ్గరికి వెళ్ళాం కాబట్టి ఇంకా ఎలాగో ఇప్పుడు మిగతా మిత్రులు చెప్పిన అన్ని వీళ్ళు ఆల్రెడీ ఉప ఎన్నికల్లో కూడా చెప్పే ఉన్నారు, రిజల్ట్ ఏమైందో మనం చూసినాము. సో కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ప్రజలే డిసైడ్ చేస్తారు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది. సో అది కేసుల గురించి. మిగతా అన్ని మన కాంగ్రెస్ మిత్రుడు అడిగిండు హైకోర్టు గురించి అడిగిండు, హైకోర్టు ఎందుకు తెలియదు. హైకోర్టు అనేది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న అంశం కాదు, స్టేట్ గవర్నమెంటు మొదటి నుంచి హైకోర్టు కావాలనేది టీఆర్ఎస్ ఉద్యమంలో కానీ అడుగుతూనే ఉన్నాము. కేసులు ఎవరెవరు ఏ విధంగా చేస్తున్నది, హైకోర్టును ఆపుతున్నది ఎవరనేది మనకు తెలుసు. మెయిన్గా హైకోర్టును ఆపుతున్నది అక్కడ ఆంధ్ర ప్రభుత్వం నుంచి, మన సుప్రీంకోర్టు కూడా చివర్లు పెట్టింది ఎవరు ఆంధ్ర ప్రభుత్వాన్ని.
మీకు ఇంకా ఎన్ని రోజులు పడుతుంది బిల్డింగ్ కట్టుకోవడానికి సపరేట్ బిల్డింగ్ అని చెప్పి. సో అలాంటప్పుడు మీరు చంద్ర ఆపుతున్న చంద్రబాబు నాయుడిని అడగకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు చింతన చేయరు. ఇప్పుడు ఆయనతో పొత్తు పెట్టుకొని హైకోర్టు చేయట్లేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ అడగడం అనేది ఎంత సిగ్గులేనితనం అంటే కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసుకోవాలి. ఇంకోటి కాంగ్రెస్ మిత్రుడు చెప్పిండు రంకుమోడు అన్నాడు, మోడీ రంకుమోడు టీఆర్ఎస్ కు అన్నాడు. ఇవాళ రంకుమోడు కాంగ్రెస్ కు రంకుమోడు ఎవరో వాళ్ళే అనైతికమైన పొత్తులు పెట్టుకొని రంకు పొత్తులు పెట్టుకొని ఎవరితోటి పెట్టుకున్నారో ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్రజలు ఎవరికి ఎవరు రంకుమోడో ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. సో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు వాళ్ళకి ఎవరు రంకుమోడు అనేది తెలుస్తుంది. ఇంకోటి మన కాంగ్రెస్ మిత్రుడు కమిషన్స్ అన్నాడు. సో కమిషన్ ఇంతకుముందు టీఆర్ఎస్ మన కాంగ్రెస్ ప్రభుత్వమే 10 ఏళ్ళు ఏలింది రాష్ట్రాన్ని, 10 ఏళ్ళు ఈ ప్రాజెక్టులన్నీ కట్టలే కాబట్టే మేము ఇప్పుడు కట్టవలసిన అవసరం వస్తుంది. ఎవరు ధనయజ్ఞాలు చేసిర్రో, ఎవరు మొత్తం కాలువ లోన్లు తీసి ప్రాజెక్టులు కట్టకుండా దోసుకొని పోయారో, కమిషన్లు తినరో, జనాలు అంతా చూసిర్రు కాబట్టే కాంగ్రెస్ పార్టీ స్వయంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా కూడా, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మీద ఇచ్చినా కూడా వాళ్ళని పక్కన కూర్చోబెట్టారు ప్రజలు. వాళ్ళ పాలన చూసిరు 15 ఏళ్ళు, ఎన్ని కమిషన్లు తిన్నారో ఏం చేసిరో కాబట్టే 15 ఏళ్ళు పక్కన కూర్చోబెట్టారు. ఇంకోటి అన్నాడు మిత్రుడు కేసీఆర్ ఏమన్నా ఇంజనీరా అన్నాడు. కేసీఆర్ గారు తెలంగాణను ఒక ఇంజనీర్గా చెక్కుతున్నాడు. కేసీఆర్ గారు తెలంగాణ ఒక ఇంజనీర్గా చేస్తున్నారు కాబట్టి, స్విచ్ గారు ఉన్నాడు కాబట్టే జనాలు నమ్మి కేసీఆర్కు చేతిలో తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టారు. కేసీఆర్ కూడా నిజంగా ఒక ఇంజనీరింగ్ చదవకపోయినా ఒక ఇంజనీర్ లాగానే ప్రాజెక్టుల మీద సమీక్షిస్తూ ఎక్కడ వాటర్ అవైలబిలిటీ ఉంది, ఎక్కడ ప్రాజెక్ట్ పెట్టాలనేది కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ ఇంజనీర్ అంటారు. కేసీఆర్ అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మాట్లాడి ప్రజల ముందు పెట్టి ఇంజనీరో కాదు అని నిరూపించుకుంటే కాంగ్రెస్ వాళ్ళు పారిపోయారు. ఇదే కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడమంటే లేదు నేను ప్రిపేర్ అయ్యాలని వెళ్ళిపోయింది అసెంబ్లీ ముందు. చూసిరు ప్రజలంతా చూసిరు ఎవరు ఇంజనీరు, ఎవరు ఇంజనీర్ కాదు, ఎవరేం చదువుకున్నారో ప్రజలంతా చూసిరు. కాబట్టి కేసీఆర్ గారు డెఫినెట్గా తెలంగాణకి ఇంజనీరే. ఇప్పుడు ప్రజలు కూడా ఇంజనీర్ నమ్ముతున్నారు, నెక్స్ట్ కూడా అందుకే ఇంజనీర్ చేతుల్లో పెడతారు మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని. సో ముస్లిం రిజర్వేషన్ అన్నాడు బదర్. ముస్లిం రిజర్వేషన్స్ అనేది ఎప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్ పరిధి కాదు, కాకపోతే స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేసి ముస్లిమ్స్ ఎంత అందుకనే మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టే దాని మీద ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాల్సిన నివేదిక ఇచ్చారు, తీర్మానం చేసి పంపారు. ఇంకా అది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న అంశం బ్రదర్, కాబట్టి దాని మీద డిసిషన్ తీసుకోవాల్సింది సెంట్రల్ గవర్నమెంటే. ఇంకో మిత్రుడు ఉండి తెలుగుదేశం మిత్రుడు ఉండి ఆల్రెడీ ఆంధ్రలో కట్టిన ఇల్లులన్నీ ఆల్రెడీ ఓపెనింగ్ కూడా చేసుకున్నారు, తెలంగాణలో ఏం చేసుకోలేదు అన్నారు. సో డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అనేది తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పింది, కాంగ్రెస్ వాళ్ళు కట్టినట్టు పిట్టగూళ్ళు లేక కట్టం మేము, ఒక రూమ్ కట్టము. ఆంధ్రలో వాళ్ళు కట్టినా కూడా అలాంటి పిట్టగూళ్ళే కాబట్టి అవి ఎన్నడైనా ఓపెన్ చేసుకుంటారు. ఇలా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అనేది పిట్టగూళ్ళు కాదు. ఆల్రెడీ 2 లక్షల ఇల్లు కడతాము ఈ టర్మ్లో అని చెప్పింది తెలంగాణ గవర్నమెంట్. ఆల్రెడీ 2 లక్షల ఇల్లు కడుతున్నారు కూడా, కట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టేజీల్లో కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో అవి ప్రజల ముందే ఉన్నాయి కాబట్టి రేపు ప్రజలే డిసైడ్ చేస్తారు ఎవరేం కట్టుతున్నారు, ఎవరు పిట్టగూళ్ళు కట్టారు. మా కేసీఆర్ క్లియర్గా చెప్పిండు, అల్లుడు వస్తే ఏడవనుకోవాలి, కాళ్ళు తెరుచుకుని ఏడవనుకుంటాడు అని. ఒక బెడ్ మీరు కట్టిన ఇందిరామ ఇళ్లలో, ఆ ఇందిరామ ఇళ్ళకు కూడా ఇంతవరకు తలుపులు పెట్టింది లేదు, కిటికీలు పెట్టింది లేదు కాంగ్రెస్ గవర్నమెంట్. సో అందుకనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడున్నాయి ఏందనేది గవర్నమెంట్ ప్రజల ముందే ఉంది కాబట్టి రేపు ఎలక్షన్స్ ఎన్నో రోజులు 20 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలే డిసైడ్ చేసుకొని డబుల్ బెడ్రూమ్ ఎన్ని కట్టారు ఏందనేది వాళ్ళే ఓటుతో డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ మిత్రుడు కేజీ టు పీజీ అన్నాడు. కేజీ టు పీజీ అనేది అది ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ బ్రదర్. అదేం కేజీ టు పీజీ కేసీఆర్ ఒకటేసారి వచ్చి ఒక 2 ఏళ్లలో మొత్తం కేజీ టు పీజీ పెట్టేస్తా అని చెప్పింది కాదు. అది ఎప్పుడు అనేది విద్య మీద కేసీఆర్ గారు అని టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎంత కాన్సన్ట్రేట్ చేసిందో, ఏ విధంగా పెట్టిందో, ప్రతి 119 కాన్స్టిట్యున్సీస్లో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక గురుకులం ఓపెన్ చేసి, మోడల్ స్కూల్ ఓపెన్ చేసి, బీసీలకు 119, మైనార్టీలకు 250 పైన ఓపెన్ చేసి, ఈరోజు ఇంగ్లీష్ మీడియం కూడా ఇంట్రొడ్యూస్ చేయాలి అందులో చదివి, ఏ విధంగా మోడల్ స్కూల్స్లో పిల్లలు ఇండోర్ స్కూల్కు కూడా పోకున్న పిల్లలు ఏ విధంగా జాయిన్ అవుతున్నారో ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. సో వాళ్ళే డిసైడ్ చేస్తారు. మిషన్ భగీరథ అన్నది స్కూల్స్లో పెరిగింది. సో మిషన్ భగీరథ అన్నాడు. ఇంకో మిత్రుడు మిషన్ భగీరథ స్కీమ్ ఇచ్చారు కదా, అది తీసుకోకుండా ఎందుకు మీరు ఓట్లాడుతున్నారు?
ఖచ్చితంగా మా కేసీఆర్ గారు స్టార్టింగ్ వచ్చినప్పుడే గవర్నమెంట్ వచ్చిన తులనాలను చెప్పింది ఏంటంటే మిషన్ భగీరథ ద్వారా మేము నీళ్ళు ఇవ్వండి ఇంటింటికి ఓటు అడగమని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు ఈ నవంబర్కు ఎందుకంటే ఎలక్షన్స్ ముందుకు రావనుకున్నాం కాబట్టి డిసెంబర్కు ప్లాన్ చేసుకుంది కాబట్టి ఇప్పుడు ఇంటింటికి ఆల్రెడీ నల్లాలు ఇప్పుడు పెడుతున్నారు ప్రజల ముందు ఉన్నది ఇంటింటికి పెడుతున్నారు మీరు ఇప్పుడు నవంబర్ ఎండ్ లోపల కంప్లీట్ అవుతుంది అది మీరు నల్ల డెఫినెట్గా నీళ్ళు వచ్చినాకనే ఈవెన్ మీ కూటమిలు కూడా నీళ్లు దాగినాకనే కొత్త జనాలు కూడా నీళ్ళు దాగిపోయి ఓట్లు వేస్తారు సో తెలుస్తుంది మీకు కాంగ్రెస్ మిత్రుడు నవ్వుతున్నాడు కాంగ్రెస్ మిత్రుడు లాస్ట్కు అయ్యేది నవ్వులపాలి అవుతాడు ఆ కూటమి ఓటు పెట్టుకొని ఆ చచ్చిపోయిన తెలుగుదేశం పార్టీని నెత్తినెత్తుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఆ కూటమి అని చెప్పి సో ఇంకా కాబట్టి ఇక వాళ్ళు లాస్ట్ నవ్వులపాలి అవుతారు థ్యాంక్ యూ టీఆర్ఎస్ మెంబర్ దేవేందర్ రెడ్డి గారు చెప్పారు కదా ఆపోజిషన్ పార్టీస్ అడిగిన అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు మరి ఇక్కడ 2018 ఎన్నికలే మెయిన్గా తీసుకొని మహాకూటమి అయితే మన తెలంగాణలో ఏర్పడింది అంటే మరి మహాకూటమి మెంబర్స్ ఇక్కడ కాంగ్రెస్ ఉన్నారు టీడీపీ ఉన్నారు వీళ్ళని అడుగుదాము వీళ్ళు అడ్రస్ చేసిన క్వశ్చన్స్కి అన్ని ఆన్సర్ చేశారా టీఆర్ఎస్ మెంబర్స్ మరి మీరేమంటారు నేను అడిగిన పాలమూరు రంగారెడ్డికి పర్మిషన్ ఉందా ఫ్లడ్ వాటర్ మీద ఎందుకు గడుతున్నారు దానికి ఆన్సర్ లేదు అష్యూర్డ్ వాటర్ ఉంది జూరాల ప్రాజెక్ట్ నుండి లిఫ్ట్ చేసుకోవడానికి దానికి ఆన్సర్ లేదు ప్రాణాయిత చేవెళ్ళ జాతీయ హోదా తీసుకొస్తామన్నారు దానికి ఆన్సర్ లేదు కాళేశ్వరం వ్యయం ఎందుకు వెంచిర్రు అన్నారు దానికి ఆన్సర్ లేదు మియాపూర్ ల్యాండ్ స్కామ్కి ఆన్సర్ లేదు నయూమ్ ఎన్కౌంటర్ తర్వాత ఆస్తులు ఏమైనా అన్న దానికి ఆన్సర్ లేవు ఎంసెట్ లీకులకు ఆన్సర్ లేవు డిఎస్సి ఎందుకు వేయలేదు అన్న దానికి ఆన్సర్ లేవు గ్రూప్ టూల క్వశ్చన్స్ తప్పులు ఎందుకు వచ్చినాయి అన్న దానికి ఆన్సర్ లేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే రోజంతా చెప్పుకుంటా టీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ దీనికి వీళ్ళకి ఏం ఆన్సర్లు లేవేందంటే కాంగ్రెస్ వాళ్ళు కేసులు వేసారు మేము పోతున్నాం అదే చెప్ప వీళ్ళకి ప్రభుత్వంని నడిపే చాత కాదు అందుకే ఇంకొకటి కూటమి నేను ఇందాక అన్న బీజేపీతోన వీళ్ళకు రహస్య ఒప్పందం రంకు మొగుడి అని ఐ స్టాండ్ టు ఇట్ మేము కూటమి ప్రజాకూటమి మేము ప్రజల ముందరకు ఓపెన్గా పోతున్నాం అవును మేము తెలంగాణ జనసమితి తెలుగుదేశం పార్టీ సిపిఐ కలిసిపోతున్నాం దాంట్లో దాపరికం ఏం లేదు మేమందరం కలిసి ఎందుకు కలుస్తున్నాం ఇప్పుడు త్యాగం చేయాల్సి వస్తుంది మా దగ్గర కూడా కొందరు సీట్లు వదులుకోవాల్సి వస్తుంది ఈ త్యాగం ఒక గ్రేటర్ కాజ్ కోసం కొన్ని దగ్గరలో సీట్లు త్యాగం చేయాల్సింది తప్పదు ఓడిపోతాము గెలుస్తామని కొందరు అనుకుంటుండొచ్చు కానీ ఈ కూటమి వచ్చింది ఏర్పడింది ఈ నియంతృత్వ పాలన నిరంకుశత్వాన్ని అంతమందించడానికే ఈ కూటమి ఏర్పడింది సో దానికోసమే మేము ముందుకు పోతాము కేసీఆర్ ఫెయిల్యూర్స్ని అన్ని ఎండగొడతాము ముఖ్య ఫెయిల్యూర్స్ కంటే కూడా మోసం చేసిండు తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ అది మేము ప్రజల ముందుకు తీసుకుపోతాము సంక్షేమాలు అంటున్నారు కానీ ఈ కవితం అనేమో తెలంగాణ శశికళ అయింది ఆమె కంటే ఇల్లు లేదంట వాళ్ళ ఇంటి ముందర ఆ అపార్ట్మెంట్ ముందర పోతే నేను నిన్ననే చూసి వచ్చింది 2000 గజాలు క్లియర్ చేసారు ఇట్లా పెద్ద రేకులేసి ఆమెకి ఇల్లు లేదంటే ఎవరన్నా నవ్వుతారు మొత్తం తెలంగాణలో ఆమె తెలంగాణ బతుకమ్మ కాదు తెలంగాణ శశికళ ఆమె ఇంకోటి రామారావు గారికి ఆయన ఫామ్ హౌస్ ఎంత ఉంది గండిపేటలో వీళ్ళు వ్యవసాయం చేసి కోట్లు పండించేటోళ్ళు సీడ్ క్యాపిటల్ అన్నారు సాయిల్ టెస్ట్ అన్నారు సాయిల్ హెల్త్ కార్డ్ అన్నారు ఏవి మా రైతులకు ఎందుకు చెప్పలేకపోతున్నారు అవి మాకు కూడా ఎకరానికి కోటి వండిచ్చే మార్గాలు ఏంటివో మాకు కూడా చెప్పండి మా రైతులు కూడా బాగుపడతారు ఎందుకంటే మా దగ్గర ఉన్న పిల్లలందరూ బర్రెలు గాయాలి గొర్రెలు గాయాలి చేపలు చెరువులలో వదులుకోవాలి అవ్వట్టుకునే బతకాలనుకుంటున్నారు కానీ మాకు విద్యనిచ్చి కొత్త యూనివర్సిటీలు లేవు కొత్త ఐటీఐ కాలేజ్ లేదు ఇదంతా మీ మేనిఫెస్టోనే సో ఈ ఫెయిల్యూర్స్ అన్నీ మేము ఎండగడతాం ప్రజలకు తీసుకుపోతాం ప్రజాకూటమి ప్రజల కోసం వచ్చిన కూటమి తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు సరైన న్యాయం చేస్తాం తెలంగాణలో థ్యాంక్ యూ సార్ మరి మహాకూటమిలో టీడీపీ మెయిన్ అంటే టీడీపీ కాంగ్రెస్ ఇప్పుడు కలిసిపోయింది మెయిన్ మన స్వర్గీయ ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీ స్థాపించిందే కాంగ్రెస్ని కూల్చేయడానికి అంటే కంప్లీట్గా కాంగ్రెస్ని వ్యతిరేకిస్తూ టీడీపీ పార్టీ స్థాపించడం జరిగింది మరి ఇప్పుడు మీరు సడన్గా తెలంగాణలో మీరు సొంతంగా పోటీ చేస్తే గెలవలేమన్న నమ్మకంతోనా మరి కాంగ్రెస్ పార్టీతో మీరు ఎందుకు కలిశారు మెయిన్ రీజన్స్ ఏంటి నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా సీఎన్ఎన్ టీవీ వారికి ధన్యవాదాలు ముందుగా మిత్రుడు టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు చచ్చిపోయిన తెలుగుదేశం అని చెప్పారు దీన్ని మేము చచ్చిపోయిన తెలుగుదేశం మరి వాళ్ళు ఎందుకు అనుకుంటా ఉన్నారో మాకైతే తెలియదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ
అత్యధికంగా బీసీలు అయితేనేమి ఎవరైతేనేమి మహిళలు అయితేనేమి వాళ్ళందరికీ సీట్లు ఇచ్చి గెలిపించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అలాంటి పార్టీ తెలుగుదేశంలో చచ్చిపోయింది అని అనుకోవటం వాళ్ళ మూర్ఖత్వం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టింది న్యూ ఎమ్మెల్యే ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ హైదరాబాద్ నడిబొడ్డు మీద పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీకి మరణం అంటూ ఉండదు. ఎవరైతే తెలుగుదేశం పార్టీని అంతమొందించాలనో లేకపోతే ఎవరైతే ఆ పార్టీ మనుగడ లేకుండా చేయాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ కథ ఆఖరి రోజు అవుతుంది. మేము ఇంకొక విషయం చెప్తా ఉన్నాం, ఇదే కేసీఆర్ అనే వ్యక్తి ఆ రోజున తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించే ముందు తెలుగుదేశం పార్టీలో అతను కూడా వన్ ఆఫ్ ద అతను కూడా ఒక కీలక నేత దాంట్లో. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అతను చేస్తున్న అవినీతి పనులు చూసి అతనికి మంత్రి పదవి ఇవ్వడానికి ఎప్పుడైతే అతను ఆయన వెనక్కి తగ్గారో అప్పుడే తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక పార్టీ ఆవిర్భవించింది. అది తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ప్రజల కోసం పుట్టిన పార్టీ కాదు, కేవలం కేసీఆర్ రాజకీయ స్వప్రయోజనాల కోసం అతను తన పబ్బం గడుపుకోవడానికి పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. తప్పించి దాంట్ ఈ విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. దీంట్లో ఎటువంటి ఆయన అంట వాళ్ళు అంటా ఉన్నారు ఇదొక ఈ కూటమి అనేది ఒక మేమేదో ప్రజల్ని మబ్బి పెట్టడానికి లేకపోతే ఏదో ఈ కూటమి అనేది మేము ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నాం ఏదో వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు. ఈ రోజున అతనికి కేసీఆర్ అనే వ్యక్తికి ప్రజల్ని ఫేస్ చేసే దమ్ము లేక 9 నెలల ముందుగా అతను ఎన్నికల్లోకి వెళ్ళి ఈ రోజున అతను మళ్ళీ వచ్చేసి దీని మేము ప్రజల కోసం వెళ్తా ఉన్నాం దీనికోసం వెళ్తా ఉన్నాం అని చెప్పి అతను కల్లిబుల్లి కబుర్లు చెప్పి తెలంగాణ సమాజాన్ని అతను మళ్ళీ ఏమార్చడానికి అతను ప్రయత్నిస్తా ఉన్నాడు. ప్రజలు ఆల్రెడీ అతను ప్రజలు ఎందుకు అతనికి ఒక అవకాశం ఇచ్చారు? నిజమో అబద్ధమో అతను టీవీలో కనిపిస్తా 24 గంటలు ఎప్పటికప్పుడు ఉప ఎన్నికలకు వెళ్తా. అతను పెట్టిన ఉప ఎన్నికలు దేశంలో అతను వెళ్ళిన ఉప ఎన్నికలకు అసలు అంతకు మించిన నాయకు ఇంకొకడు ఉండడు. అన్నిసార్లు వెళ్ళిన వ్యక్తి కేసీఆర్. అతనికి ప్రజాపాలన పట్టదు. అతను 24 గంటలు అతను ఫామ్ హౌస్లో ఉంటా. అతను ఏ రోజు కూడా సెక్రటరీకి వచ్చిన పాపాన బాలేదు అతను ఏ రోజు. అతను ఏంటంటే అతని లక్ష్యం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంత అందించాలి అతనికి తెలుసు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉంటే అతని రాజకీయ మనుగడికి ఎప్పుడైనా ప్రమాదమే. ఎందుకంటే హీఈస్ వన్ ఆఫ్ ద కీ రోల్ హూ అతను ఆ పార్టీ పెట్టేటప్పుడు ఆ పార్టీ కట్టేటప్పుడు ఆ పార్టీ ఇటుకిటుగా కట్టేటప్పుడు వన్ ఆఫ్ ద కీ రోల్ పోషించిన వ్యక్తి తెలంగాణలో కేసీఆర్. అతనికి తెలుసు ఈ పార్టీ కనుక ఉంటే నాకు మనుగడ సాధ్యం కాదు, నేను ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం నాకు ఇక్కడ కష్టం. కేవలం దానికి భయపడే అతను ఆపరేషన్ ఆకర్షకి తీసి 16 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళందరినీ లోబర్చుకొని డబ్బులు ఇచ్చి ఏమార్చి డబ్బులు కేవలం డబ్బుల కోసం మంత్రి పదవులు ఎర్రజూపి వాళ్ళందరినీ తీసుకెళ్లి ఈ రోజున వాళ్ళందరినీ ప్రజలు గమనిస్తూ ఉన్నారండి. మొత్తం అన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టే మీకు 2018 రైట్ మరి ఇక్కడ ఎమ్మెల్యేలను కొన్నారు అని చెప్తున్నారు, మరి వాళ్ళు ఏమంటారో చూద్దాము. తెలుగుదేశం మిత్రులకి సూటి ప్రశ్న, ఈ రోజున ప్రజాస్వామ్యం నిజంగా డేంజర్ లో ఉందా? మీకు అసలు అనిపిస్తుందా నిజంగా డేంజర్ లో ఉందని? ఒకటి ఒకసారి రెండో, మీరు ఎవరో ఎమ్మెల్యేలు కొన్నారంటున్నారు, ఆదినారాయణ రెడ్డి మళ్ళా మినిస్టర్గా ఎమ్మెల్యే కాదు మినిస్టర్గా అయింది మీరు మూడో దేశంలో దేశంలో ఏమ అత్యంత తీసుకొచ్చే కాంగ్రెస్ పార్టీ పబ్బం గడికి రాజకీయంగా అచేతనంగా ఉండాలి, ఈ వ్యవస్థ అనేది చెప్పు చేతల్లో ఉండాలి, ఢిల్లీ చెప్పు చేతల్లో ఉండాలి అనే ఒక పార్టీకి అగెనిస్ట్ గా పుట్టింది ఎన్టీఆర్ పార్టీ. అలాగే కాంగ్రెస్ చెప్పు కింద పెట్టారు. ఈ రోజున ఎన్టీఆర్ ఆత్మఘోష అనేది ఇవ్వాలని ఏమన్నారంటే తెలుగుదేశం పార్టీ పుట్టిద్ది ఇట్టా అవుద్ది. చరిత్ర 3000 సంవత్సరాలు 6000 సంవత్సరాలు ఎంతో మంది డిక్టేటర్లు ఎన్నో పార్టీలు కొట్టుకుని పోయాయి. ప్రజల వాళ్ళ మనుగడికి వాళ్ళకి కావాల్సిన అవసరాలకి మారుతా ఉంటాయి. అది అర్థం చేసుకోండి. వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడం స్టేట్ కనీసం ఒక కేసే ఎంతమంది విడిపో
కొంచెం మాట్లాడారు, ఇది తప్పు, ఇది రైట్, ఇది రైట్. ఓకే రైట్. మరి కాంగ్రెస్ చెప్పు కిందికి టీడీపీ ప్రభుత్వం ఈ రోజు వెళ్ళింది అంటున్నారు, మరి చెప్పండి. వాళ్ళ చెప్పు కిందకి వీళ్ళ చెప్పు కిందకి వెళ్లాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ లేదమ్మా. ఒకటే చెప్తా ఉన్నాం, కూటమిలో మేము కలవలేదండి, కాంగ్రెస్ పార్టీ అనే కూటమి మేము కలవలేదు. చంద్రబాబు నాయుడు అనే చంద్రబాబు కూటమి ఏర్పాటు చేసి ఒక కాంగ్రెస్ పార్టీ దగ్గరికి ఆయన దగ్గర వెళ్ళేదండి. అన్ని పార్టీలకి, జేడీ అయితేనేమి దేశంలోని అన్ని పార్టీ ఇది దొంగ అంటారు. అన్నిటికీ సమాధానం చెప్తాను. దేనికి మీరు చెప్పిన ప్రతి పాయింట్ నా దగ్గర ఉంది. బీజేపీ వాళ్ళకి మీకు కనీసం మా గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. మా రాష్ట్రాన్ని దేనికి మీరు భ్రష్ట పట్టించారు, వ్యవస్థల్ని భ్రష్ట పట్టించారు. మీరు మీరు మాట్లాడుతారా, మీరు వ్యవస్థల్ని భ్రష్ట పట్టించారు, మీరు మాట్లాడుతున్నారా? రాకొస్తా మీరు మాట్లాడతారు. సిపిఐ అర్ధరాత్రి రాత్రికి రాత్రి మీరు మాట్లాడు, మీరు సిపిఐ మాట్లాడు, మీరు. మాకు మాకు ధైర్యం ఉంది, మాకు దమ్ముంది, మాకు దమ్ముంది కాబట్టి మేము వెళ్తా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ రోజున. మేము ఒకటే చెప్తా ఉన్నాం. తెలుగుదేశం ఒక విషయం అండమ్మా, తెలుగుదేశం పార్టీ పుట్టింది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమైన పార్టీ అనో కాదమ్మా, ఒకటే. ఆ రోజున 1983లో ఆ రోజున జరుగుతున్న రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా మాత్రమే అన్న నందమూరి తారక రామగారు పార్టీ పెట్టడం జరిగింది. ఈ రోజున వీళ్ళు చెప్తా ఉన్నారు ఆత్మ ఘోషిస్తా ఉందని, ఇలా చెప్తా ఉన్నారు. వాళ్ళకి తెలియదేమో, వాళ్ళు తీసుకెళ్ళి లక్ష్మీపార్వతి పక్కన పెట్టుకుని, జగన్ పక్కన పెట్టుకుని ఏదో వాళ్ళు ఇంకా అన్నగారి కుటుంబం అంతా వేరైపోయిందని చూపించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మీరు ఎన్ని చెప్పినా ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరు. తెలంగాణ వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నాం, ఈ పొత్తు అనేది అనైతికమనో లేకపోతే ఏదనో కాదు, కేవలం ప్రజల కోసమే పుట్టిన పొత్తు మాత్రమే ఇది. అంతే తప్పించి మేము ఓపెన్ గా పొత్తుకెళ్తున్నాం. మీరు వెళ్తున్నారా? మీరు బీజేపీతో మీరు వెళ్ళి బీజేపీతో కలుస్తారు. మేము ఓపెన్ గా పెట్టుకున్నాం, మేము ఓపెన్ గా పొత్తు పెట్టుకున్నాం. మేము ఓపెన్ పొత్తు పెట్టుకున్నాం. అవసరం వస్తే సమయం ఖచ్చితంగా కలిసి వస్తే రాష్ట్రాలు వేరు అవసరాలు వేరు. రాష్ట్రానికి అవసరం ఖచ్చితంగా తెలుగు కాంగ్రెస్ చెప్పింది రండి. ఒక మాట చెప్పింది రైట్. మరి 1 at a time మన బీజేపీ పార్టీ కూడా మెంబర్స్ మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ కోటేస్తే ఎవరికి వేసినట్టు, టీడీపీ కోటేసినట్టు. పోయేమైతే అమరావతి నుంచి కీ గట 60 ఏళ్ల నుంచి తెలంగాణ కోసం కొట్లాడి కోసం మా పరిపాలన మేము పరిపాలించుకుందామని కొట్లాడుకున్నాము, వేసుకొని వచ్చినాం. అది కాదని ఏడు పారబడతాను. 14 మీకు పరిపాలించడానికే కేసీఆర్ ఒక నాయకుడికి ఒక అవకాశం ఇస్తే ఫామ్ హౌస్ లో కూర్చుంటేనే వచ్చిన రైతు బంధు పథకం వచ్చిందా? 8,000 రూపాయలు రైతులకు ఇచ్చినామా? రైతు బీమా పథకం ఇచ్చినామా? ప్రపంచంలో ఎక్కడ ఉందండి చెప్పండి, ప్రపంచంలో ఎక్కడ ఉంది రైతు బీమా పథకం? 8,000 ఇచ్చినాము. నమస్కారం అండి, నా పేరు విలాస్ జంబుల, ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ నేషనల్ యూత్ కో కన్వీనర్. ఈరోజు జిఎన్ఎన్ తెలుగు ఎన్ఆర్ రేడియో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ డిబేట్ కి చాలా మంది పాల్గొన్నాము వివిధ పార్టీల నుంచి. ఇక్కడ ముఖ్యంగా తెలంగాణలో ఎర్లీ ఎలక్షన్స్ ఎందుకు వచ్చాయనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాము. ఈ దానిలో భాగంగా నేను ఒక్కటే చెప్తున్నా, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎర్లీ ఎలక్షన్స్ కోవడం అనేది నా దృష్టిలో వారు చేసినటువంటి పెద్ద మిస్టేక్. ఎందుకంటే గవర్నమెంట్ మనకు తెలంగాణ ఎందుకు వచ్చింది, తెలంగాణ సాధించుకునేందుకు నీళ్లు, నిధులు, నియామకాలు. 9 నెలల ముందు గవర్నమెంట్ డిజాల్వ్ చేసింది. 9 నెలల్లో ఎంతో చేయొచ్చు, కానీ తెలంగాణ గవర్నమెంట్ మన తెలంగాణ ప్రజల యొక్క నమ్మకాన్ని వాళ్ళు
తెగొట్టారు. ఈ నమ్మకం పోవడానికి దీనితో పాటు ఏదైతే మహాకూటమి ఏర్పడ్డాదో, ఏదైతే ఆత్మ తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఏర్పడ్డటువంటి టీడీపీ కానీ, టీడీపీ ఎందుకు ఏర్పడ్డది, అవినీతి ఆత్మ అండి. నా పేరు విలాస్ జంబుల. ఈరోజు ఇక్కడ అందరు ప్రతినిధులు మాట్లాడుతున్నారు పార్టీలకు అతీతంగా, పార్టీల నుంచి మాట్లాడుతున్నారు. కానీ తెలంగాణలో ఎర్లీ ఎలక్షన్స్ ఎందుకు వచ్చాయి అనే దాని మీద డిస్కషను నేను దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. ఎర్లీ ఎలక్షన్స్కి వెళ్ళడం అనేది, ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడ్డది ప్రజల స్వాభిమానం కోసం ఏర్పడ్డటువంటి తెలంగాణ. ఆ తెలంగాణకి మొదటి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ గారికి అందరూ ప్రజలు పార్టీలకు అతీతంగా తెలంగాణ గవర్నమెంట్కి ఓటేశారు. తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయింది. కానీ మనం ఏదైతే ఏర్పడ్డదో నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడు అంశాలలో అట్టర్ ఫెయిల్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏవైతే నీళ్ళు అన్నారో, గవర్నమెంట్ ఫైవ్ ఇయర్స్ ఇచ్చినప్పుడు 4 ఇయర్స్ వరకు ఉండి కూడా ఏమీ సాధించలేనటువంటి పరిస్థితి. తర్వాత నిధులు ధనిక రాష్ట్రం అని అనుకున్నప్పుడు ఈ రోజున్నటువంటి పరిస్థితి నెగిటివ్ బడ్జెట్లోకి వెళ్ళిపోయింది. నియామకాలు, లక్ష ఉద్యోగాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి కేసీఆర్ గారు ఎన్ని నోటిఫికేషన్లు ఇస్తారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. సో నల్ల నీళ్ళు వస్తే ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్స్ పోతామన్నారు, ఎలక్షన్లకు వెళ్తామన్నారు. కానీ అలాంటి వెళ్ళకుండానే అది వెళ్ళారు. ఇంకొకటి ఇప్పుడు తర్వాత అదే మాట్లాడాలి. ఇక్కడ అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ బీజేపీ గొంతు నొక్కుతున్నారు, ఇది ఇక్కడ కూడా అవకాశం ఇవ్వండి మాకు. తర్వాత ఇప్పటిదాకా కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడుతూ మోడీ గారికి, తర్వాత టీఆర్ఎస్ కి అంటే బీజేపీకి రంకుమగుడు అవకాశం ఉందని అన్నారు. ఇది అన్పార్లమెంటరీ వర్డ్. ఈ వర్డ్ మీరు ఖండించాలి, ఈ వర్డ్ ని తీసేయాలి మేము కోరుతున్నాము. ఇది రంకుమగుడు అనే వర్డ్ ఎలా చెప్పొచ్చు అంటే, ఈ రంకుమగుడు వాళ్ళ పొలిక ఏదైతే మహాకూటమి కలయిక ఉన్నదో, మహాకూటమి అనేది అలాతో ఉన్నదో, టీడీపీ అనేది తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఏర్పడినటువంటి పార్టీ, కానీ ఇందిరాగాంధీ కోసం వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ, ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో పుట్టినటువంటి టీడీపీ పార్టీ ఈ రోజు అదే కాంగ్రెస్ తో కలవడం అంటే దాని సిగ్గుచేటు నీతి మాల్య చర్య. దానిలో భాగంగా ఏదైతే ప్రొఫెసర్ జయరా కోదండరామ్ సార్ ఉన్నారో, కోదండరామ్ గారు సార్ ఇంతకుముందుకు టీడీపీ నానా బూతులు తిట్టారు, నానా మాటలు అన్నారు, నాశనం చేసినటువంటి కాంగ్రెస్ తోటి ఈరోజు వాళ్ళతో కలిసి ఓట్ల షేరింగ్ కోసం పాటుపడడం చాలా బాధాకరం. వీలైతే సొంతంగా పోటీ చేయండి. ఈరోజు తెలంగాణలో సొంతంగా బీజేపీ 119 స్థానాల్లో పోటీ చేస్తున్నాం మేము. సో ఈ రోజు చేసినటువంటిది మేము ఈ అక్రమ కలయికలు, ఈ పొత్తులు లేకుండానే మేము వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇది ఇంకోటి, ఇప్పటిదాకా తెలంగాణలో 1200 మంది ఆత్మ బలిదానాలు ఏర్పడ్డాయి. ఎంతమందికి టీఆర్ఎస్ వాళ్ళు పింఛన్లు ఇచ్చారు? సుమారుగా 400 మందికి ఇచ్చారు. మరి మిగతా 800 మంది ఏమయ్యారు? ఇప్పటిదాకా హైకోర్టు గురించి మాట్లాడుతూ, హైకోర్టు ఆంధ్రప్రదేశ్లో బిల్డింగ్ కట్టాలంటే డిజైన్లు, గ్రాఫిక్, 3D ఎన్ని అన్ని వస్తున్నాయి, ఇప్పటివరకు ఎలాంటి బహుమతులు ఉన్నాయి? మళ్ళీ హైకోర్టు అది అసెంబ్లీ నిర్మిస్తారు, అసెంబ్లీ కూడా టెంపరీ అంట, హైకోర్టు కూడా డిసెంబర్ 15 అవుతుంది అంట, అది కూడా టెంపరీ అంట. అయ్యా ఎప్పుడు టెంపరీ కట్టుకోకపోతే మరి ఒరిజినల్ ఎప్పుడు కడతారు? ఇంకెన్ని సంవత్సరాలు పడతారు? మీకు వచ్చిన ప్రతి దానికి లెక్క చూపించారు, డీపీలు చూపించారు, ఏంటి ఏం చేస్తున్నారు డబ్బులన్నీ? ఇంకోటి, ఈ మధ్యలో కొత్త వచ్చింది ఆంధ్రప్రదేశ్ కి సిబిఐ రావద్దు. ఎందుకు? మీరు చేసే అవినీతి బయటపడుతుందనా? ఎందుకు? తర్వాత ఏదైతే తర్వాత చంద్రబాబు నాయుడు గారి వైస్రాయ్ హోటల్ భాగవతాలు తెలియవా? ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మళ్ళీ రాహుల్ గాంధీ గారి రాత్రి ఒప్పందాలు తెలియట్లేదా ప్రజలందరూ? గుడ్డివారు గారు ఒకప్పుడు కాదు, ఇప్పుడు ప్రజలు మేల్కొన్నారు. తెలంగాణలో బీజేపీకి అధికారం వస్తుంది, తెలుగు రాష్ట్రాలలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. మేము గంటాపరంగా పనిచేస్తున్నాము. థ్యాంక్ యూ. రైట్, మరి మన జనసేన మెంబర్స్ కూడా ఏమంటారో చూద్దాం. సార్ మీరేమంటారు మహాకూటమి గురించి? ఓకే అండి, ఇప్పుడు మహాకూటమి గురించి ఇంతకుముందు యాంకర్ గారు అడిగారు క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్, ఒకటే క్వశ్చన్ అడిగారు టీడీపీ వాళ్ళని. ఒకటే క్వశ్చన్, తెలుగువాడి ఆత్మగౌరవం అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, నందమూరి తారక రామగారు రామారావు గారు పెట్టారు, అదే అందరికి తెలిసిందే. అది తెలుగువాడి ఆత్మగౌరవం అంటూ కాంగ్రెస్ వ్యతిరేకంగా పెట్టింది వెళ్ళి కాంగ్రెస్తో ఎందుకు కలిశారనే దానికి స్ట్రైట్ పాయింట్ క్వశ్చన్కు ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్ ఏమన్నారంటే, వాళ్ళు మహాకూటమి పెట్టుకోవడంలో తప్పేముంది, కేసీఆర్ గారు ఇంతకుముందు ఉండి ఆ టీడీపీలో ఉండి లేకపోతే మంత్రి పదవి ఇవ్వకుండా రిటర్న్ వచ్చారు, వచ్చేసిన తర్వాతనే టీఆర్ఎస్ పెట్టుకున్నారు, అది సంథింగ్ ఏదో వాళ్ళు చెప్పారు. సో
ఓకే, అక్కడ ఒక చిన్న పాయింట్ వాళ్ళు మిస్ అయింది ఏంటంటే 2009లో వాళ్ళు టీడీపీతోనే, వాళ్ళు టీఆర్ఎస్తోనే కలిశారు అలయన్స్, గ్రాండ్ అలయన్స్లో, అదొకటి మిస్ అయ్యారు వాళ్ళ పాయింట్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాష్ట్రాన్ని విభజించి సమంగా న్యాయం చేయనటువంటి పార్టీ ఒక పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ. దానికి సమన్యాయం జరగకుండా చూడడంలో ప్రోత్సహించి పాత్ర పోషించిన పార్టీ ఇంకొక పార్టీ. అంటే ఇక్కడ ఇద్దరు దొంగలు కలిస్తే ఎట్లుంటుందో మనం ఒకసారి ఆలోచించాలా, రెండు కలిసి. ఓకే, అక్కడ ప్రత్యేక హోదాకు సంబంధించినవి రాలేదు, తెలంగాణకు రావాల్సినవి కూడా ఇంకా రాలేదు, ఇంకా చాలా ఉన్నాయి డిమాండ్స్ కూడా, అవి రాలేదు, రెండు దొంగలు కలిసి చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఒక బలమైనటువంటి ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకరు వస్తున్నారు అని అంటే వాళ్ళెంత బలహీనలో వాళ్ళకి తెలుసు, దే ఆర్ వెరీ వీక్. పబ్లిక్ ఎప్పుడైనా కానీ బలమైన చూసుకుంటారు ఇన్ జనరల్గా, ఎవరైనా కానివ్వండి. ఓకే, గట్టున్నే చూసుకుంటారు, బలవంతునే చూసుకుంటారు, వాళ్ళ వల్లనే న్యాయం జరుగుతుందని అనుకోవచ్చు. ఇప్పుడు ముగ్గురు వీక్ ఉన్న పర్సన్స్ని వీకోటి దగ్గరికి పోతే మనకేం జరగదని కూడా తెలిసింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు టీడీపీ అనేది, తెలుగుదేశం పార్టీ అనేది, కాంగ్రెస్ పార్టీ అనేది రెండు మోసపూరితమైనటువంటి పార్టీలు. ఇప్పుడు ఆంధ్రాలో ఆల్రెడీ మొత్తం చేసేశారు, మళ్ళీ తెలంగాణలోకి వచ్చేసి కూడా వాళ్ళు మొత్తం, ఇక తెలంగాణ ఆల్రెడీ తెలంగాణను కూడా నాశనం చేయడానికి వీళ్ళు మాత్రం ఒక మహాకూటమి చెప్పారు. పాపం దీంట్లో ఏంటంటే ఈ ట్విస్ట్లో భాగంగా బలైంది ఎవరంటే ఉంటే కనుక తెలంగాణ ఉద్యమకాలంలో పోటీ కొంచెం పోరాడినటువంటి కోదండరామ్ గారు, వాస్తవానికి ఆయన చాలా వాటిల్లో ప్రొటెస్ట్లో కూడా ఉన్నారు, పాపం అతన్ని మాత్రం పావుగా వాడుకుంటున్నారు, అతనికి తెలియకుండానే వీళ్ళ ఉచ్చులో పడ్డాడు ఆయన. సో ఇది మాత్రం వాస్తవం యాక్చువల్గా. సో కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఎలాగో ఆంధ్రాలో ఈసారి ఉండదు, భూస్థాపితం అయిపోతుంది కాబట్టి ఇంకా వాళ్ళకి ఇంకా క్యాడర్ ఉందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు, అది భ్రమలో ఉన్నారు వాళ్ళు ఇంకా. సో ముందు 2019లో తెలుస్తుంది వాళ్ళకి. నేను ఎందుకు అడిగానంటే మనవాడు ఏమన్నాడంటే లక్ష్మీ భారతి గారిని పక్కన పెట్టుకున్నాడు జగన్ అన్నాడు, అందుకోసం నేను తీసుకున్నాను మైక్. ఓకే, కాదు క్లారిటీ ఏదో అంటే చెప్పాలి కదా దానికి, ఎందుకంటే ఆవిడని బాగా ఉపయోగించుకొని గెలిచిన తర్వాత ఆవిడని వదిలేశారు. రామారావు గారు చనిపోయేప్పుడు కూడా లక్ష్మీభారతి మీద ఆయన ఏమి రాంగ్ ఒపీనియన్ లేదు, లక్ష్మీభారతి పక్కనే ఉన్నారు ఆయన, ఆయన చనిపోయారు, మనవాడు వెండిపోటీ చనిపోయారు. సో ఆవిడ ఎక్కడ తప్పేం చేయలేదు, ఆవిడ అన్యాయంగా మిగిలిపోయారు. ఆవిడ చంద్రబాబుకి వ్యతిరేకంగా నిజాయితీగా మాట్లాడుతుంది, ఆవిడ కొన్ని పాయింట్లు చెప్తుంది. చంద్రబాబు ఎంత ఎలాంటి ఎలా వ్యవస్థను మేనేజ్ చేస్తే అందరికీ తెలుసు. సో అందరికి పోరాడిన వాళ్ళంతా చంద్రబాబు అగెన్స్ట్గా ఒక దగ్గరకు వచ్చేసారు, ఒకటి. రెండు, సిబిఐని కూడా రాకుండా చేసిన జీవో చేసిన ఆయన ఇప్పుడు ఒక మాట వచ్చింది కాబట్టి. ఎందుకంటే సార్, అది కాదు సార్, మీ సొంతంగా వెళ్తే మీరు చాలా ఆనందపడే ఉంది సార్, మీ సొంతంగా వెళ్తే చాలా ఆనందపడే ఉంది, చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే మీరు ఎవరినో పెట్టుకుని మీ ప్రజల సపోర్ట్ మీకుంటే మీకు అంత దమ్ము, అరే హాయిగా తెలంగాణలో చేసుకున్నారు. జనసేన పార్టీ, వైఎస్ఆర్ పార్టీ మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే, ప్రజల్లో మీకు అంత పలుకుబడి ఉంటే, ప్రజల్లో మీకు అంత ఇది ఉంటే మీరు వెళ్ళి పోటీ చేయండి సార్. పోటీ చేద్దాం, ఎవడో కాదు, నువ్వు ఆంధ్రనే సరిగ్గా వెళ్ళబోతున్నావు, ఆంధ్రనే సరిగ్గా వెళ్ళబోతున్నావు, ఎందుకు వెళ్ళాలి చెడగొడుతున్నావు. తెలుగుదేశం పార్టీకి 45 లక్షల మంది 2014లో ఓటేసిరు, వాళ్ళంతా తెలంగాణ వాళ్ళే, ఎవరు కూడా బయట నుంచి ఎవరు ఎయిరు. సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరందరూ ఏదో ఇందాక కాంగ్రెస్ పార్టీ అదేదో ఢిల్లీలో ఉంది, అది ఇదని చెప్పి అంటా ఉన్నారు. రేపటి రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి తెలంగాణ వాడే. వైఎస్ఆర్సీపీ తెలంగాణలో పోటీ చేయడానికి మాకు చాలా ప్రయారిటీస్ ఉన్నాయి. మా ప్రయారిటీస్, మా పార్టీ ఎజెండా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నుంచి, ఆ ప్రస్తుతం ఉన్న ఇమేజ్లు, ఆ పీడిఎఫ్ దాటి ఒక రాజధాని ఏర్పాటు చేసుకుని చాలా ఉన్నాయి, చాలా చేయాల్సినవి ఉన్నాయి. ఇక్కడ కేవలం మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అనే క్యాసెట్ మూలంగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పొత్తు జరిగింది తప్ప మీరేమైనా మాట్లాడుకోవచ్చు. మాకు ఆ ఎజెండా ఉంది, మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అనే క్యాసెట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రనే మార్చింది, ముందు మార్చబోతుంది. అంతేగాని నేను సిబిఐని రానిను, ఐటీ వాళ్ళు వస్తే నేను పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వను, ఇదేమన్నా రాజకాలం జాగిరా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజాస్వామ్యంలో కాదు, పెద్ద పెద్ద హిట్లర్ లాంటి డిక్టేటర్ల కొట్టుకుపోయారు చరిత్ర. జగన్ ఇప్పుడు జనాలు జగన్ కాకపోతే ఆ టైప్ ఆఫ్ లీడర్షిప్ ని ఇంకొక రూపంలో ఇంకొక ప్రజెంట్ చేస్తాం. అంతేగాని ఇట చావచ్చి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పార్టీ పెట్టుకుని నువ్వు వెళ్ళి కాంగ్రెస్ చెప్పు కింద
తెలుగు వారి ఆత్మగౌరవం, తెలుగు వారి ఆత్మగౌరవం నిలబెట్టండి. కాంగ్రెస్ ఎంత దారుణంగా విభజించింది, ఆంధ్రాకి ఎంత అన్యాయం జరిగింది, దాని వల్ల వ్యతిరేకం చేస్తాం, మళ్ళీ వెళ్ళి దూరుతారు అందులోకి. బేసిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి లేకపోతే ఆంధ్ర రాజకీయాలు కానీ తెలంగాణ రాజకీయాలు కానీ ఏమీ లేవు. తెలుగుదేశం మిత్రులు, తెలుగుదేశం మిత్రులు మీ కేసీఆర్ కి చంద్రబాబు నాయుడు స్థాయి ఏంటో తెలుసు, తెలుసు కాబట్టి పార్టీని అతను అందముందించాలని చెప్పి ఒక యజ్ఞాన్ని రూపొందించి అతను ఆ విధంగా పార్టీని అతను చేస్తా ఉన్నాడు. సార్ మిత్రుడు ఇప్పుడే ఒక్క నిమిషం, ఒక్క నమస్తే ఒక్క నిమిషం, ఇప్పుడే టీడీపీ టీడీపీ మిత్రుడు ఒక్క నిమిషండి, టీడీపీ మిత్రుడు ఎన్ఆర్ఐ టీడీపీ మిత్రుడు సిబిఐ కావాలని కోరుతున్నాడు. ఎన్ఆర్ఐలు అంతా, ఎన్ఆర్ఐలు ఎస్పెషల్ గా ఎన్ఆర్ఐలు అంతా ఒక్క నిమిషం, ఎన్ఆర్ఐ నుంచి ఎన్ఆర్ఐ టీడీపీ ఎవరైతే ఉన్నారో వారు సిబిఐ దర్యాప్తు కావాలని కోరుతున్నారు. సిబిఐ దర్యాప్తు సిబిఐ